హాయ్ ఫ్రెండ్స్, శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. మా మ్యారేజ్ ఆల్బమ్ అయితే మీతో షేర్ చేసుకుందామని, ఇదిగోండి అత్తయ్య గారు బాష్కం కడుతున్నారు శ్రీవారికి వచ్చేసి. ఇదిగోండి నా పిక్ అయితే. నైన్టీన్ ఇయర్స్ అప్పుడు నాకు. మనం ఇల్లు సర్దుతూ ఉంటే అప్పుడప్పుడు చూడాలన్నా, ఇది కూడా నాన్నగారు శ్రీవారికి విడిదింట్లో దండ అయితే వేశారు. ఇదిగోండి ఇదైతే నన్ను పెళ్ళికూతురు చేసినప్పుడు పుట్టింటి పట్టు చీర అని. అప్పట్లో ఈ శారీ వచ్చేసి 1000 రూపీస్. అప్పట్లో అదంటే ఎక్కువే కదా. అప్పుడు అంటే 1989లో మా మ్యారేజ్ ఫిబ్రవరి 9. ఇదిగోండి విడిదిల్లు. ఇక్కడ వచ్చేసి పానకం అవి ఇచ్చి ఇంకా ఇదిగోండి అత్తయ్య గారు వచ్చేసి మామయ్య గారు వాళ్ళు ఈ ఎల్లో శారీ అయితే తీసుకున్నారు అత్తయ్య గారు. ఇదిగోండి అమ్మకి అన్నయ్య వదిన, వీళ్ళే పెళ్ళి పెద్దలు అనుకోవాలి ఒక విధంగా. అమ్మకి పెద్దమ్మ కొడుకు, అన్నయ్య వదిన. ఇక్కడ వచ్చేసి నాన్నగారు శ్రీవారికి సూట్ అది ఇస్తున్నారు. ఇదిగోండి మా పెద్ద మేన మా కూతురు, తోడపెళ్ళి కూతురు నాకు వచ్చేసి. ఇంకా ఇంటి ముందే పెళ్ళి కూతుర్ని అయితే చేశారు. కాళ్ళగోళ్ళు తీయటం, ఎందుకంటే పాత బట్టలు వేస్తాం కదా, అవైతే ఇచ్చేస్తాం కదా ఆ టైంలో. ఇది ఇదిగోండి శ్రీవారు అయితే కారులో అలా కళ్యాణ మండపానికి ఆ విధంగా. ఇక్కడ వచ్చేసి అమ్మ పెద్ద మేనత్త, గ్రీన్ శారీ వచ్చేసి పెద్ద మేనత్త, బ్లూ శారీ అమ్మ పక్కన, అమ్మ వచ్చేసి పింక్, పిన్ వచ్చేసి బ్లూ శారీ. అత్తయ్య గారు బొట్టు పెట్టి చీర అనేది ఇచ్చేటప్పుడుది. ఇది మా పిన్ని కొడుకు వచ్చేసి కాళ్ళు కడగటం శ్రీవారికి. ఇది వచ్చేసి మా ఎంగేజ్మెంట్, అది కూడా ఇంటి దగ్గరే జరిగింది. తెల్లటి అమ్మాయి కావాలని ఈ విధంగా నాకైతే మేకప్ వేశారు. నేను చాయ్ తక్కువగా ఉండేదాన్ని. అమ్మమ్మ మధ్యలో, అమ్మ నాన్న, నేను శ్రీవారు. ఇదిగోండి ఇదైతే అత్తయ్య గారు వాళ్ళు తీసుకున్న శారీ. మరొక మంచి వీడియోతో